ప్రత్యేక హోదా గురించి వైజాగ్ లో మరి ఏ విధంగా ర్యాలీ చేస్తామని ఎక్కొట్టారో, మరి కాకినాడలో మాట ఇచ్చి ఏ విధంగా ఎక్కొట్టారో, నాలుగేళ్లలో అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట మాట్లాడటమే తప్ప నాలుగేళ్లు ఏ ఉద్యమాలు చేయకుండా ఏ విధంగానూ కేంద్రం మీద రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా ఈరోజు జేఏసీ పేరుతో కాలయాపన చేస్తూ ప్రత్యేక ప్యాకేజీకి లెక్కలు అడుగుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే పనిగా పెట్టుకున్నారో మీరు చూశారు. అలాంటి వాళ్ళకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. మీరు 2016లో మరి ప్రత్యేక హోదా రాకపోతే మరి పదవులు వదులుకోవటానికి రాజీనామా చేయడానికి కూడా మరి ఎంపీలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈరోజు ఆ పని మేము చేస్తుంటే మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తున్నారే. సరే, ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీగా ఉన్నాం. మరి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మినిమం 50 మంది ఎంపీలు సపోర్ట్ చేయాలి. సో మీరేదైతే మీకు సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ 50 మంది ఎంపీలు మా అవిశ్వాస తీర్మానానికి సపోర్ట్ చేసే విధంగా ముందుకు నడిపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి పిలుపునివ్వడం జరిగింది. లేదా మీరు పెడితే మా ఎంపీలు సపోర్ట్ చేస్తామని చెప్పి సూటిగా ప్రశ్నించి తన చిత్తశుద్ధి ఏంటో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి పోరాడారు, అన్ని యూనివర్సిటీలకు వెళ్ళి యువతని చైతన్యపరిచారు, ఆఖరికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఏ విధంగా పదవులు కూడా త్యాగం చేయడానికి ముందుకొచ్చి ఈరోజు తన ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు అందరితో ఢిల్లీలో 5వ తేదీ మళ్ళీ కేంద్రంతో ఢీ కొట్టడానికి తెలుగువాడి సత్తా చూపించడానికి మరి డేట్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మీద బురద చల్లాలనుకుంటున్న ఇలాంటి వాళ్ళ గురించి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అందరూ కూడా ఒక తాటిపైకి రావాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి, మరి అన్ని పార్టీలు ఏకం అవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. మీరు ముందుండి నడిపిస్తే మేము వెనకొస్తాం, లేదా మేము ముందుంటాం మీరు వెనక రండి అని చెప్పి ఆయన రాజకీయాలని కూడా పక్కన పెట్టి ఎన్నోసార్లు పిలుపునివ్వటం కూడా జరిగింది. ఆయన ఏదైతే మొదటి నుంచి చెప్తున్నాడో ఈరోజు అదే జరిగింది. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది, ప్రత్యేక ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ కన్నా మరి చాలా గొప్పగా ఇచ్చారు అని చెప్పి మిడ్ నైట్లో ఎప్పుడైతే 2016లో మరి అరుణ్ జైట్లీ గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో ఆ రోజే చెప్పారు ఇది గొప్పది కాదు, దీనివల్ల మనం నష్టపోతాం, దీనివల్ల పరిశ్రమలు రావు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావని చెప్పారో ఈరోజు అదే జరిగింది. సో ముందు చూపు ఎవరికి ఉందనేది మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే చివరి వరకు పోరాడతాం, అన్యాయం కనుక ఈ రాష్ట్రానికి జరిగితే నా ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఈరోజు 6 ఏప్రిల్ వరకు సమయం ఇచ్చి కేంద్రానికి, ఆ సమయం లోపల కనుక మరి ప్రత్యేక హోదా గురించి ఎటువంటి ప్రకటన రాకపోతే ఎంపీలతో రాజీనామా చేస్తాను అని చెప్పి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవడం మనం కళ్ళారా చూసాం.